అందరికీ నమస్కారం. కుంసర్ శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ ప్రెస్ చేయండి. ప్రతిసారి ఎందుకు చెప్తున్నానంటే మన వీడియోలు నేరుగా మీకు రావడం కోసమే చెప్తున్నాను తప్ప మరొక ఉద్దేశం ఏం కాదు. సబ్స్క్రైబ్ ఒకసారి చేసుకుంటారు ఫస్ట్ టైం చూసినప్పుడే, తర్వాత ప్రతిసారి అవసరం లేదు. ఈరోజు రీలింక్వేష్మెంట్ డీట్, అంటే హక్కు విడుదల పత్రం గురించి చెప్పండి అని చెప్పి చాలామంది కామెంట్లో పెట్టారు. ఇదివరలోనే నేను హక్కు విడుదల గురించి, గిఫ్ట్ డీడ్ గురించి, రిజిస్ట్రేషన్ గురించి, జీపీ కంసేలు, అలాగే తనఖా ఇలాంటి విషయాలన్నింటిలోనూ కూడా వీడియో పెట్టాను. ఒక్కొక్క వీడియో ఒక్కొక్క రోజు పెట్టాను, వాటి తాలూకా మధ్య తేడాలు కూడా చెప్పాను. మళ్ళీ ఒకసారి ఆ వీడియో కనబడలేదు, మళ్ళీ చెప్పమంటున్నారు. వీలుంటే నేను నాకు తెలిసిన వరకు మళ్ళీ నేను ఒకసారి చెప్తాను. హక్కు విడుదల పత్రము లేదా రీలింక్విష్మెంట్ డీడ్ అని చెప్పి ఇంగ్లీష్లో అంటారు. ఏంటి ఇది? దీనికి ఏ సందర్భాల్లో ఈ హక్కు విడుదల పత్రం రాసుకోవాలన్న విషయం కూడా మీకు తెలియజేస్తాను. హక్కు విడుదల చేసుకోవడం అంటే వారికి ఉన్నటువంటి ఆస్తిపై హక్కును విడుదల చేస్తూ ఇతరులకి బదిలీ చేయడం. ఇద్దరు అన్నదమ్ములు ఉంటే ఆ ఆస్తి ఒక అన్నదమ్ముడు, తమ్ముడు అన్నయ్యకి ఆ ఆస్తిని బదిలీ చేశాడు. అతని హక్కుని వదులుకొని తనకున్న హక్కుని తన అన్నయ్యకి బదిలీ చేయడం జరిగింది. అన్నయ్య మొత్తం ఆస్తికి పూర్తిగా హక్కుదారుడు అయ్యాడనమాట. దాన్నే హక్కు విడుదల పత్రము అంటారు. హక్కు విడుదల చేసుకున్న వారు కొన్ని నియమాలు ఉన్నాయి. హక్కు విడుదల చేసుకున్న వారు మైనర్ అయి ఉండకూడదు. హక్కు పొందిన వారు మైనర్ అయి ఉండొచ్చు. అన్నయ్య తమ్ముడికి ఒక 21 ఏళ్ళు నిండినటువంటి అన్నయ్య మైనర్ అయినటువంటి 14-15 సంవత్సరాలు ఉన్నటువంటి తమ్ముడికి ఆ హక్కు విడుదల చేసి ఆయనకి ఇచ్చేవచ్చు. కానీ తమ్ముడు అన్నయ్యకి ఇవ్వడానికి లేదు. హక్కు విడుదల ఆ చట్టం, అది డీడ్ రాసుకోవాలంటే ఖచ్చితంగా మేజర్ అయి ఉండాల, పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, అంటే మెంటల్గా కానీ ఇల్ పేషెంట్ అయి ఉండకూడదు. ప్రతిఫలం ఆశించి కానీ ప్రతిఫలం ఆశించకుండా కానీ హక్కు విడుదల పత్రం రాసుకోవచ్చు. అంటే 100,000 రూపాయలు పొంది ఈ హక్కు విడుదల చేస్తున్నాను, లేదా నా అలాంటివి ఏమీ లేకుండా డబ్బులు తీసుకోకుండా ప్రమాణాలతో అన్నా సరే హక్కు విడుదల చేసుకోవచ్చు. ఇది అయితే ఖచ్చితంగా సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. దీన్ని రిజిస్టరబుల్ డాక్యుమెంట్, ఇది ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే చెల్లుతుంది. మామూలు 100 రూపాయల స్టాంప్ మీద, తెల్ల కాగితం మీద రాసుకుంటే చెల్లదు. హక్కు విడుదల పత్రాన్ని రద్దుపరుచుకోవచ్చా? హక్కు విడుదల పత్రం రాసుకున్న తర్వాత అది ఎట్టి పరిస్థితుల్లోనే రద్దుపరుచుకోవడానికి సాధ్యం కానిటువంటి డాక్యుమెంట్, రిజిస్టర్డ్ డాక్యుమెంట్తో సమానమైనటువంటి డాక్యుమెంట్. అయితే కొన్ని పరిస్థితులు, ప్రత్యేకమైన పరిస్థితులు ఉండాలి. ఏంటి అంటే మోసపూరితంగా కానీ బలవంతంగా కానీ బెదిరించి కానీ రాసుకుంటే 3 సంవత్సరాలలోపు సివిల్ కోర్టులో దావా వేసుకుని దాది ఎలా బెదిరించారు ఏంటని పూర్తి విషయాలు ప్రూవ్ చేసుకుంటేనే కానీ ఇది జరిగే విషయం కాదు. ఇక్కడ హక్కు విడుదల అనేటువంటిది ఎవరు ఎవరికి రాసుకోవాలి? ఉమ్మడి హిందూ ఆస్తి యొక్క సహ యజమానులు తమ యజమానాన్ని వదులుకోవడం ద్వారా స్థిరమైన ఆస్తి తమ హక్కు వదులుకోవచ్చు. ఇది చట్టంలో ఉన్నటువంటి ఒక డెఫినేషన్. ఇది మరొకసారి చెప్తాను, ఆలకించండి. మీకు అర్థం కాదు, అర్థం కాకపోతే అర్థమవుతుందని చెప్పి మళ్ళీ చెప్తానన్నాను. ఉమ్మడి హిందూ ఆస్తి యొక్క సహ యజమానులు తమ యాజమాన్యాన్ని వదులుకోవడం ద్వారా స్థిరమైన ఆస్తిని తమ హక్కును వదులుకోవచ్చు. ఉమ్మడి హిందూ ఆస్తి, నేను చెప్పేదంతా కూడా హిందూ వారసత్వ చట్టమే సంబంధించిందే తప్ప మిగతా ముస్లిం క్రిస్టియన్ సంబంధించిన విషయాలు అనేవి నాకు తెలియదు, నేను చెప్పలేదు ఎప్పుడు. ఇవన్నీ కూడా ఉమ్మడి హిందూ ఆస్తికి వర్తిస్తుందండి, అందుకు చెప్తున్నాను అనమాట. రీలింక్విష్మెంట్ డీడ్ ద్వారా ఆస్తి హక్కులు బదిలీ, ఆస్తి వారసత్వం వచ్చినటువంటి వాడు సామాన్య రీలింక్విష్మెంట్ డీడ్ ద్వారా ఆస్తి బదిలీ అనేటువంటిది ఎప్పుడంటే వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తికి ఉపయోగపడుతుంది. బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే హిందూ వారసత్వ చట్టము ప్రకారము మీకు పుట్టుకతో సంక్రమించిన అన్ని పూర్వార్జిత ఆస్తులు లేదా తండ్రి స్వార్జితమైనటువంటి ఇటువంటి వీలునామా గిఫ్ట్ డీడు లేనటువంటి ఆస్తులు ఇవి మాత్రమే రీలింక్విష్మెంట్ డీడు లేదా
ద్వారా బదిలీ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చట్టంలోని 1908 సెక్షన్ 17 క్లాజ్ 1B ప్రకారము ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే చల్లదు. ఇప్పుడు వరకు మీకు అర్థమైంది కదా రీలింక్విష్మెంట్ డీడు అని అంటే ఏంటన్నది. అది ఏ సెక్షన్ ప్రకారము రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్న కూడా 17 క్లాజ్ 1B ప్రకారం ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నంత వరకు మీకు అర్థమైంది. దీనికి సపోర్ట్గా ఒక జడ్జిమెంట్ చెప్తాను. గుజరాత్ హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంటు ఎప్పుడు ఇచ్చిందంటే రీసెంట్గానే జూలై 2021 ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఒకటి. వాళ్ళ పేర్లు ఏంటంటే హనీ సాబెన్ దేరయ్య అలాగే రోషన్ బిన్ దేరయ్య మధ్యన జరిగినటువంటి కేసు అన్నమాట. ఇది గుజరాత్ హైకోర్టు ఇచ్చింది. మీరు కూడా ఒకసారి నెట్లో కూడా చూస్తే నేను కూడా లింక్ పెడతాను, చదువుకోండి. అలాగే రీలింక్విష్మెంట్ డీడ్ గురించి తెలుగులో ఇంగ్లీష్లో కూడా పెడతాను, చదువుకుంటే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఏంటంటే హక్కు విడుదల అనేటువంటిది జరిగిపోయింది కాబట్టి మీ తాలూకు హక్కుని విడుదల చేస్తూ వేరొకరికి బదలాయించారు. ఇది హిందువులకు మాత్రమే సంబంధించినటువంటి హక్కుని. జై హింద్, భారతమాతాకి జై.